हाय ईस्ट फेसिंग इदी इदोच्चेसी 30 फीट रोड अंडी मन को 34 37 डायमेंशन्स लो उन्नाई टू हाउसेस इवी इप्पुडु मन को कंप्लीट लास्ट इदोच्चेसी कंप्लीट अवुतुंदी चूसुकोच्चु एलिवेशन वर्क अनेदी जरुगुतुंदी मन को चुट्टू बिल्डिंग्स अनेटी कोत्त बिल्डिंग्स अनेदी वस्तुन्नाई इदोच्चेसी मन को स्टार्टिंग नुंडी ఇక్కడ వరకు 30 ఫీట్ రోడ్ ఇది ఇప్పుడు రోడ్ వర్క్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి కొంచెం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది లివింగ్ ఏరియా టీవీ పెట్టుకోవచ్చు అక్కడ వచ్చేసి మనకు వచ్చి ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా అక్కడ వచ్చేసి కామన్ వాష్ రూమ్ ఇస్తున్నారు ఈ సైడ్ కి మనకు గ్రీనరీ పెట్టుకోవడానికి చెట్లు పెట్టుకోవడానికి ఇస్తారు అన్నట్టు ఇక్కడ నుండి నార్త్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్ నార్త్ ఈస్ట్ టూ డోర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అంతా మనకు సీలింగ్ వస్తది చుట్టూ పైన మొత్తం సీలింగ్ వస్తది ఇది పూజా గది ఈ పూజా గది కొంచెం చీకటైంది కదా కొంచెం ఈ పూజా గది పక్కకి కిచెన్ అండి ఇది किचन ओपन किचन इधे मास्टर बेड्रूम अन्नी रूम्स दादापू सीलिंग अने जरूरी इप्ड कंस्ट्रक्षन काबी मन को तरवा इव जरूर मोतम फाइनल वर की इच्छे इधे चिल्ड्रन बेड्रूम अटैच बात्रूमदा वेस्टर्न टॉयलेट इतर और दाने इंडियन टॉयलेट इतर వద్దు మాకు రెండు వెస్టర్న్ కావాలంటే కూడా రెండు ఇస్తారు మనకు బిల్డింగ్ చుట్టూ వచ్చేసి గల్లీ తిరగడానికి గల్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్క నుండి అక్కడికి బ్యాక్ సైడ్ మనకు ఒక 2 ఫీట్ ఇవ్వడం జరిగింది నార్త్ నుండి బయటికి వస్తున్నప్పుడు నార్త్ సైడ్ నుండి చూసుకోండి ఇక్కడ కూడా మనకు కామన్ వాష్ రూమ్ ఇస్తున్నారు అన్నగా దీని బ్యాక్ సైడ్ మనకు ఒక 2 ఫీట్ గల్లీ అనేది ఇవ్వడం జరిగింది చూసుకోండి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము మనం పైన చూసుకోవచ్చు చుట్టూ అన్ని లేటెస్ట్ బిల్డింగ్స్ అండి అన్ని దాదాపు మంచి మంచి బిల్డింగ్స్ అన్ని ఆల్్రెడీ కన్స్ట్రక్షన్ అంతా వచ్చేసి ఉంది ఇవన్నీ బిల్డింగ్స్ మనకు ప్లాట్ పక్కన వచ్చేసి ఓపెన్ ప్లాట్ ఉంది ఈ బిల్డింగ్ పక్కన ఈ తొందరలో వీలు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటారు ఇదంతా కుడాకు సంబంధించిన ప్లాట్స్ అండి అన్ని ఎంప్లాయీస్ ఉండే హౌసెస్ ఇవి ఇప్పుడు మనం చూసుకుంటే ఇగో చుట్టూ అది గ్రీనరీ నర్సరీ అండి నర్సరీ అది ఇక్కడ నుండి అక్కడ దాకా మొత్తం నర్సరీ ఇవ్వడం జరిగింది పక్కన బిల్డింగ్ ఉంది ఇగో ఇట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇగో కిందకి మళ్ళీ పక్కన బిల్డింగ్ కి సంబంధించి అది అక్కడ మనకు ఇది వచ్చేసి సిల్వర్ క్రౌన్ హైస్కూల్ అండి ఇది సిల్వర్ క్రౌన్ హైస్కూల్ ఇది మనకు మెయిన్ రోడ్ నుండి ఒక 400 మీటర్స్ యావరేజ్ గా వస్తది 3 టు 400 మధ్యలో వస్తది కరెక్ట్ గా ఇగో ఇది మెయిన్ ముందండి ఈస్ట్ ఫేసింగ్ లో ఈ రోడ్ కి సంబంధించి మళ్ళీ పై నుండి చూపిస్తున్నా నేను అట్లా ఇది మొత్తం మనకు 34 37 డైమెన్షన్ లో 140 స్క్వేర్ యార్డ్స్ లో బిల్ట్ చేయడం జరిగింది